అభిమానులు అనేది హీరోకు ఉంటారు, డైరెక్టర్కి ఉంటారు, చాలామంది టెక్నీషియన్స్ పరంగా అభిమానులు ఉంటారు. కానీ సినిమాకి ఎవరు అభిమానులు అనేది వస్తే ఈ రెండు మనుషులు సినిమాకి మీరే అభిమానులు. ఇక్కడ డైరెక్టర్ హీరో కాదు, హీరో హీరో కాదు, టెక్నీషియన్స్ హీరో కాదు, సినిమా హీరో. ఈ రెండు మనుషులు సినిమా హీరో. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు నేను చాలాసార్లు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు చపాట్లు రాని చపాట్లు చపాట్లు రాని మన మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలి, ఆయనతో ఫోటో దిగాలి, ఎట్లనా మీట్ చేయాలి అని చాలా ప్రయత్నం చేశాను. బ్లడ్ కూడా డొనేట్ చేశాను అనుకోండి, కానీ ఆయన కలవడానికి కాలు కుదరలేదు. కానీ ఇప్పుడు ఏమైనా ఆయన చూస్తూ ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి మమ్మల్ని పిలిస్తే ఆయన మీట్ చేసే ఒక భాగ్యం మాకు కలిగించాలని మీడియా పరంగా నేను కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు త్వరగా ఈ సినిమాకి దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. ఆయనకి సంఘాలు బెంగళూరులో కూడా చాలా సంఘాలు ఉన్నాయి, చిరంజీవి అభిమాని సంఘము, దాంట్లో మేము కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. అందుచేత సినిమా గురించి మళ్ళీ ఇంకోసారి టీజర్ చూసి నేను మాట్లాడతాను. ఇంకా ఎక్కువకి మా ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను ఇది ఇక్కడికి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు చెప్పను, చూపిస్తాను మీకు. చూసిన తర్వాత కొంచెం టైం ఉంది, తర్వాత చెప్తాను. సార్ చెప్పినట్టు ఈ కథే హీరో అని చెప్పారు, కానీ టైటిలే హీరో. ఈ సినిమా టైటిల్ రెండు మనసులే హీరో. దానికి దీనికోసమే చాలా కష్టపడ్డా. యాక్చువల్లీ టైటిల్ కూడా రివీల్ చేయకుండా మిమ్మల్ని అందరినీ అడిగితే రివీల్ చేద్దాం అనుకున్నాం. అనిల్ గారు అందరిని అడిగి చెప్పడం లేదైంది. కొంతమందిని అడిగితే ఈ మనసులు అన్నారు, టూ మనసులు అన్నారు, మనసులు అన్నారు. కానీ ఒక పెద్ద ఆయన డైరెక్టర్ ఫోన్ చేసి టైటిల్లోనే ఇంతలా టైం తీసుకునేలాగా ఆలోచించండి, సినిమాలు కూడా ఏదో ఆలోచిస్తామని చెప్పి అన్నారు ఆయన. అందుకు నేను చెప్పకుండా చూపిందాం అనుకుంటున్నాను. అది చూసిన తర్వాత మీరే చెప్పాలి. ఫస్ట్ మన అనిల్ గారి చేతుల మీద సుమన్ గారు సార్ రావటం కుదరలేదు. ఆ సుమన్ సార్ సార్ మీద చాలామంది వచ్చారు, అలాగే దాంతోపాటు అనిల్ గారు. ఈయన చేతుల మీదుగా ఒక ట్రైలర్ చూడండి, తర్వాత ఒక మంచి సాంగ్ లవర్స్ డే అనికి ఫిబ్రవరి 14 కోసం చిన్న ప్లాన్ చేసి ఈ ట్రేజర్ కానీ ఆ సాంగ్ అని అనుకున్నాం. అది అప్పుడు జనాల్లోకి వెళ్తుంది అనుకుంటున్నాం. దాని రెస్పాన్స్ చూడాలి. అనిల్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం ప్లీజ్. నాలుగు నిద్ర పెట్టుకుంటాను. నమస్కారం, నా పేరు రవిచంద్ర. సో నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకున్న దాని గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నేనేం చేయలేదు, ఎందుకంటే నాతో అలా చేయించారు మన డైరెక్టర్ రాజు గారు. సో ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఫిదా అయిపోయినా ఆయనకి. సో ఇంకో మాట చెప్పాలంటే, సో నాకు మంచి అండగా ధైర్యంగా ధైర్యం చెప్పి నువ్వు చేయగలవని చెప్పి నాకు అండదండలుగా ఉన్న మన డైరెక్టర్ గారు, ఆయనకి నేను ఎలా రుణపడి ఉండాలో తెలియదు. నాకు ఖచ్చితంగా మంచి సినిమా నా వల్ల ఎంత అవుతుందో అంత కష్టపడి మంచి యాక్టింగ్ చేసి ఆయనకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తానని అందరికీ మాటిస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మా సినిమాని ఆదరించాలని, శేఖర్ బ్యానర్ని ఇంకా మరి పెద్దగా పెద్ద బ్యానర్గా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన న్యూస్ మిత్రులకు, సో మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ,
సో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా మెయిన్ ఆయన, ఎందుకంటే దాన్ని అలా చూపించాలంటే ఎడిటర్ చాలా, రెండు మూడు సినిమాలు వచ్చినాయని దానికి నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఈయన, మాకు నెక్స్ట్ హీరో అండ్ ప్రొడ్యూసర్ సార్ సన్ తెలుస్తున్నారు. అలాగే నాకు ముఖ్యంగా మా బ్రదర్ సత్య చాలా ఈ సెల్ నాకు చాలా హెల్ప్ చేయాడు. అంటే వెనకాల తెలియకుండా ఇదివరకు తెలియదు, నాకు ఆయనకే తెలుసు, అంటే నా ఫ్యామిలీకి తెలుసు. అలాగే సత్యదా ఈ కథకి కూర్చున్నప్పుడు డిస్కషన్ పెట్టినప్పుడు కొన్ని విషయాలు, కొన్ని సీన్స్, కొన్ని సాంగ్ గురించి చాలా సపోర్ట్ చేశాడు. ఏ టైంలో పిలిచినా సరే. అందరికీ నమస్కారం. ఇంత ప్రాజెక్ట్ని ముందు నడిపించిన మా ప్రొడ్యూసర్ శేఖర్ చంద్ర గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆది ఇతను రాక్షసుడు. రాక్షసుడు అంటే ఏంటంటే పని రాక్షసుడు కాదు కదా. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి లవ్ స్టోరీ. అయితే ఈ సాంగ్ ట్రేజర్ చేయడానికి కారణం కొంతమంది సక్సెస్ అయిన లైవ్ లో చూపిస్తారు ఫిబ్రవరి 14కి. ఈ లైవ్ లో ఫెయిలియర్ ఆ సక్సెస్ ఇంకా నేను చెప్పను. ఇది చూసి ఆడియన్స్ కొంచెం తెలుసుకుని ద జడ్జ్మెంట్ ఆల్గా వదిలేస్తున్నాను. ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అందిస్తాను ఆ నమ్మకం నాకుంది. అలాగే ప్రొడ్యూసర్ గారిని నెక్స్ట్ ప్రాజెక్టు నిలబెట్టి నాతో చేసినా చేయకపోయినా నన్ను అయితే వదలరాను ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నా కథను నమ్మి నన్ను నమ్మి మళ్ళీ ఇదే స్టేజ్ నిలబెట్టారు నాకైనా. అందుకే జీవితంలో ప్రొడ్యూసర్ గారిని మొత్తం నేను మర్చిపోలేను. చిన్న చిన్న మనస్తాపాలు ఏమన్నా సరే ఆయన కోపం తిట్టినా కూడా మళ్ళీ వన్ అవర్ టూ అవర్స్లో కాల్ చేస్తారు, ఏం చేస్తున్నావు అని. ఏం సార్ అంటే ఏం లేదు, ఊరిని సదాగన్నాను. అలా కొంచెం ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి కథకి ఫుల్ సపోర్ట్ ఆయనే. అలాగే నాకు ఏం కావాలో టెక్నికల్ ఇచ్చేస్తారు. డైరెక్టర్కి ఓకే అంటే కానీ నాకు ఓకే, ఓకే అంటే చెప్పి నేను అమౌంట్ వేస్తాను. ఇదే డిస్కన్ ఆయన తోటి. అందుచేత ఈ ప్రాజెక్టు ఈ రెండు మనసుల్నే మన నిండు మనసులతో ఆశీర్వదిద్దాం. ఒక మంచి సక్సెస్లో అందరం ఉందాం. అలాగే ఈ రెండు మనసుల్ని ఇంతమంది మనసులతో వచ్చి ఆశీర్వదించినందుకు మీడియా మిత్రులకి అందరికీ, ముఖ్యంగా మా సతీష్ భాయికి అందరికీ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. మంచి మిత్రుడు, నాకు లేటెస్ట్గా దొరికాడు. కాకపోతే బెస్ట్ ఎడిటింగ్ చేసి నాకు ఏం కావాలిచ్చి డే అండ్ నైట్ చేశాను దాన్ని. జగదీష్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ గారు రాలేదు. ఓకే, ఇంతవరకు మీరు ఓపిక్గా మాకోసం వెయిట్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ ఆర్ట్ ఇప్పుడు సుమన్ టీవీ నుంచి వచ్చిన యాంకర్ బ్రదర్ మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే అంతా కొత్త వాళ్ళే. ఎందుకు అంతా కొత్త వాళ్ళే ఉన్నారంటే పెద్ద పెద్ద ఆర్టిస్టుల కాడ మేము వెళ్ళి అడిగితే డేట్లు ఇవ్వమన్నారు. ఇది నాకు చాలా బేజారైంది. ఎందుకు వీళ్ళు డేట్ ఇవ్వట్లేదు? ఈ ఇంత బాగుంది కదా, పెద్ద హీరోలు పెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది అంటే ఎవరు మాకు డేట్లు ఇవ్వలేదు, మమ్మల్ని లోన్ని కూడా లాన్ ఇవ్వలేదు. వీళ్ళు చేస్తారా లేదా, ఎంత అయ్యే బడ్జెట్, ఏ సినిమా, చిన్న సినిమానా, నేను చేయను, బ్యానర్ ఏది అన్నారు. అప్పుడు చాలా బాధ వేసింది. కానీ ఇప్పుడు ఏదైతే చిన్నది మీరు అన్నారో రాబోయే కాలంలో అదే పెద్ద బ్యానర్గా మారుతుంది. ఎందుకంటే ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్. క్లాప్స్ కొట్టండి, చెప్తాను ఎట్లా అని. 130-150 సినిమాలు చేసే సత్తా ఉండే తెలుగు ఇండస్ట్రీకి ఒకటే ఇండియాలో. చాలా సినిమాలు చేస్తాను చేస్తారంటారు, ఏది లేదు. ఇలాంటి మన చిన్న ప్రొడ్యూసర్లు చిన్న హీరోలు మీరు ఎంకరేజ్ చేస్తేనే మీరు మీడియా మిత్రుల సపోర్ట్తో మన పబ్లిక్ సపోర్ట్తోనే మాలాంటి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు మీకు మేము ఇస్తాం, ఇదంతా గ్యారంటీ. సో మీ సపోర్టు, మీడియా సపోర్టు, మీరందరూ పబ్లిక్ సపోర్టు మాకు ఇలాగే ఉండాలని సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.